ఏ పార్టీ చరిత్ర ఏంది, వాళ్ళ నడవడిక ఏంది, ప్రజల గురించి వాళ్ళ ఆలోచన సరళి ఏంది, వాళ్ళ దృక్పథం ఏంది అనేది ఆలోచించి ఓట్లేస్తే అది ప్రజల గెలుపు అవుతుంది, వ్యక్తుల గెలుపు కాదు. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది, గుడ్డిగా ఏదో ఒక ఊపులో ఓటేయడం కాదు, ఆలోచన చేసి వివేచన శక్తితోని నేను చెప్పే ఈ నాలుగు మాటలు తప్పకుండా కార్యకర్తలు నాయకులందరూ మీ గ్రామాలలో చర్చ పెట్టాలి. మీరు ఈ నాలుగు మాటలు వినాలి. పార్టీలు అని నేను చెప్పిన పార్టీల చరిత్రలు ఏంటి? ఇలా మూడు ప్రధానంగా పార్టీలని, బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ రాష్ట్రాన్ని అరవద్దు అన్నప్పుడు అరవద్ద, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం, తెలంగాణ ప్రజల హక్కులు కాపాడడం కోసం. మిగతా రెండు పార్టీలకు కూడా చరిత్రలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంది, బీజేపీ పార్టీ చరిత్ర ఏంది, వాళ్ళ వైఖరి మన రాష్ట్రం మీద ఏ విధంగా ఉంది, అవి కూడా దయచేసి మీరు ఆలోచన చేయాలి. అప్పుడే మీరు ఓటు వేయాలి. ఏదో గుడ్డిగా మా బావమరిది చెప్పిండు, మా చిన్నారి చెప్పిండు అని పొరపాటు కూడా ఓటు వేయద్దు. ఆలోచించి ఓటేస్తేనే, నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఆషామాషిగా పోతే మంది వాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళా చివరకు ఇల్లు కాలిపోయినట్టు అవుతుంది. దాంతో ఒరిగేది లేదు, నాకు జరిగేది లేదు. మంచి వాళ్ళకు ఓటేస్తే డెఫినెట్గా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు లాభమో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టిన పార్టీ, 58 ఏళ్ళు మనం ఏడిపించిన పార్టీ, 69లో ఉద్యమం చేస్తే 400 మందిని పిట్టల్లాగా కాల్చేసిన పార్టీ, ఆ తదనంతరం ఉద్యమం చల్లారిపోయింది. హుజూరాబాద్లో మీకు బాగా తెలుసు, ఇక్కడ చాలా పెద్ద ఉద్యమాల గడ్డయి. మీరందరూ నాతో పాటు ఉద్యమంలో నడిచిన వారే, మనందరం కలిసే ఉద్యమాలు చేసినాం. 2000 సంవత్సరంలో మళ్ళా ఉద్యమం పెట్టుకున్నాం. 2004లో కాంగ్రెస్ వచ్చింది, మీతో పొత్తు పెట్టుకుంటాం, తెలంగాణ ఇస్తామని చెప్పింది. మనం పొత్తు కలిసినాం, వాళ్ళని గెలిపించినాం. ఇక్కడ రాష్ట్రంలో అధికారం వచ్చింది, కేంద్రంలో అధికారం వచ్చింది, కానీ తెలంగాణ ఇయ్యలే, మళ్ళా దూకా మొదలుపెట్టింది. మనం మొండిగా ఉన్నాం కాబట్టి చివరికి కేసీఆర్ సత్యుడో తెలంగాణ వచ్చుడో అని మాట్లాడి ఆమరణ దీక్షకు పోతే మీరంతా ఉప్పెనలాగా లేస్తే అప్పుడు దిగొచ్చినారు. చాలామంది పిల్లలు చచ్చిపోయిన తర్వాత ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. బీజేపీ చరిత్ర 10 ఏళ్ళ ఈ దేశంలో అధికారానికి వచ్చి కేంద్ర ప్రభుత్వం 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది దేశం మొత్తం మీద. 100 ఉత్తరాలు రాసిన నేను, 100 ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మన తెలంగాణకు ఇవ్వలే, నాట్ ఈవెన్ 1 ఇవ్వలే. అదేవిధంగా చట్టం ఉంది, పార్లమెంట్లో పాస్ చేసిన చట్టం ఉంది, దాన్ని ఎవడైనా సరే గౌరవించాలి. చట్టాన్ని ఉల్లంఘించిండు నరేంద్ర మోడీ, బీజేపీ పార్టీ చట్టాన్ని ఉల్లంఘించి, ఏం చట్టం అది, ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని నవోదయ పాఠశాలలు స్థాపించాలి కేంద్ర ప్రభుత్వం, ఇది వాళ్ళకు ఉన్నటువంటి కండిషన్. చట్టాన్ని కూడా బేఖాతరు చేసి నేను ఒక 100 ఉత్తరాలు రాసిన, మన పార్లమెంట్ మెంబర్లంతా గడబడి చేసిన, పార్లమెంట్లో లోక్సభలో రాజ్యసభలో నిలదీసిన, ఒక్కటంటే ఒక్క నవోదయ స్కూల్ కూడా మనకి ఇయ్యలే. మనం పన్నులు కడతలేమా? భారతదేశంలో మనం భాగం కాదా? ఇక్కడున్న బీజేపీ నాయకులు పెద్దగా నీలుగుతారు, మరి ఏం చేసిండ్రు, ఎందుకు మాట్లాడలేదు నరేంద్ర మోడీతోని? ఈ రాష్ట్రంలో కూడా 4 ఎంపీలుండ్రి, ఏం చేసిండ్రు? అది బీజేపీ వైఖరి. ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యని బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వేయాలి? దయచేసి మీరు ఆలోచన చేయాలి. మనకు రైట్గా, న్యాయంగా, చట్ట ప్రకారంగా మన రాష్ట్రానికి రావాల్సిన నవోదయ పాఠశాల ఒక్కటి కూడా ఇయ్యకుండా మన మీద పగబట్టినటువంటి బీజేపీకి ఎందుకోసం ఓటేయాలి? మనం ఎవరి ముఖం చూసి ఓటేయాలా?
ఏమొస్తది బీజేపీ కోటేస్తే దయచేసి ఆలోచించేయ. దీని తర్వాత ఇంకో పెద్ద కథ బీజేపీ పార్టీ. కేసీఆర్ నువ్వు రైతుల కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలి అన్నాడు ఇవాళ మోడీ. నేను చెప్పిన సత్యనా సరే నేను పెట్టాను చెప్పిన. ఏం చేసినారో తెలుసా? ఇవన్నీ మీరు తెలుసుకోవాలా, ఉత్త బొబ్బ కాదు. రేపు ఓటు వచ్చిన వాళ్ళు నిలదీయాల. నీవు కరెంటు మళ్ళా మొదలు పెట్టావు, మోటార్లకు మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి 5,000 రూపాయలు మీకు వచ్చే డబ్బులు కోస్తా అని చెప్పాడు. నువ్వు కోసుకున్నా సరే కోసుకోమని చెప్పినాం. రాష్ట్రానికి 25,000 కోట్ల రూపాయలు కోత విధించండి ఇదే నరేంద్ర మోడీ. మరి ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు ఏం చేసినారు? ఎందుకు వీళ్ళు మనకు ఓ తుంటని మెడల కట్టుకున్నట్ట? ఎందుకు పనికొస్తారు వీళ్ళు? రాష్ట్రం ఇట్లా నాశనం అయిపోతూ ఉంటే రాష్ట్రానికి వచ్చినవి రాకపోతే ఇక్కడ వీళ్ళు గెలిచి చేసేదేంది, పొడి చేసేదేంది? ఇది కాంగ్రెస్ బీజేపీ వైఖరి. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ దుకాణం మొదలుపెట్టింది. ఏంటిది? కేసీఆర్ పని లేదు, ప్రజలు కట్టిన పన్నులు రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తాడు అని మాట్లాడుతున్నాడు. రైతు బంధు వేస్టా? వినబడతలేదు. రైతు బంధు ఉన్నానా? రైతు బంధు ఉండు కాదు. ఇవాళ 10,000 వచ్చే రైతు బంధు రేపు ఎకరానికి 16,000 అవుతుంది. ఎప్పుడైతుంది? ఇక్కడ కౌశిక్ రెడ్డి గెలిస్తే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ఎమ్మెల్యే గెలిస్తే కదా అక్కడ గవర్నమెంట్ వచ్చేది. మరి 16,000 రైతు బంధు కావాలంటే ఇక్కడ కౌశిక్ రెడ్డి గెలవాలి, బీఆర్ఎస్ గెలవాలి. మరి రైతు బంధు ఉండన్నా పొడగొట్టుకోవన్నా మీరే ఆలోచన చేయాలి. పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు కేసీఆర్కి ఏం పని లేదు, వేస్ట్గా 24 గంటల కరెంటు ఇస్తాడు, 3 గంటలు చాలు అంటాడు. 3 గంటలతో పారుతుందా పొలము? ఎన్ని గంటలు ఉండాలి? వినబడతలేదు. 24 గంటలు ఉండాలి. 24 గంటలు ఉంటే అంతవరకుసారి చేయలే పట్టుంది. కెమెరాలు కడ దిగినరా బాబా, కెమెరాలు అక్కడ దింపురి. 24 గంటలు ఉండాలి. ఎక్కడ అడిగినా ఇది చెప్తున్నారు. కరెంటు 24 గంటలు ఉంటుంది, గ్యారంటీగా 24 గంటలు ఇస్తాం. ఎప్పుడు? కౌశిక్ రెడ్డి గెలిస్తే. అంతే కదా? ఇప్పుడు మీరు కత్తి కొని చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే సాధ్యమవుతుందా? ఎవడు కొట్లాడుతాడో మన పరంగా వానికి కత్తి ఇస్తే యుద్ధం కరెక్ట్ అవుతుంది. అంతే కదా? అందుకే మీరు లొల్లి బంద్ చేసి నేను చెప్పే 4 మాటలు వినాలి. ఇవాళ ధరని తీసేస్తాడు, ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తామంటారు ఎవరు? కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, బట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు అందరు చెప్తున్నారు. ధరని తీసేసి భూమి భారతి అని పేరు పెడతారట, భూమాతను ఏదో పేరు పెడతారట, మారుస్తారట. ధరని బంద్ అయింది అనుకో, ఇలా రైతు బంధు పైసలు ఎట్లా వస్తున్నాయి మీకు? మేము అక్కడ డబ్బులు విడుదల చేస్తే మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతున్నాయి. బ్యాంక్లో చూసుకుంటే మీకు పెట్టుబడి కరెక్ట్గా ఉంటున్నది. మీరు అది ఎరువు బస్తాలకో విత్తనాలకో దేనికో వాడుకుంటున్నారు, మంచి పంటలు పండిస్తూ ఉన్నారు. ధరని బంద్ అయితే మరి రేపు ఎట్లొస్తాయి రైతు బంద్? ఎట్లొస్తుంది? ఇవాళ మీ కడుపులో సల్లగదలకుంటా. మీరు ఏ ఆఫీస్కు పోకుండా, ఎక్కడ అడుగు పెట్టకుండా బాజాబ్తా వచ్చి మీ అకౌంట్లో పడతా ఉన్నాయి. అట్లనే రైతు బీమా ఎవరైనా చనిపోతే కూడా వస్తూ ఉన్నాయి. అట్లనే మీ ధాన్యం ప్రభుత్వం కొంటే ఆ డబ్బులు మీ ఖాతాలో పడతా ఉన్నాయి. మరి సదుపాయాలన్నీ ఉంటాయా ధరని పోతే? ఏమవుతుంది? మళ్ళీ పానీ నకల్ దేపో, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కో అగ్రికల్చర్ ఆఫీస్ సంతకం తీసుకురా. వాడేమంటాడు? ఆ అన్న నీకు ఎన్ని ఎకరాలన్నది? 7 ఎకరాలన్నది. ఎంత వస్తుంది రైతు బంధు? 70 వస్తుంది. 70,000 వస్తుందా? అవుతుంది. తే నాకు 30,000 లేపో సంతకం పెట్టా. అంటే ఇది అయితే వైకుంఠం ఆటలో పెద్దపా మింగినట్టు అవుతుంది. మళ్ళీ మొదటికొస్తుంది కథ. ఇక ఇది కాంగ్రెస్ వైఖరి. ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వకుండా, ఒక నవోదయ పాఠశాల ఇవ్వకుండా రాష్ట్రానికి వచ్చే 25,000 రూపాయలు 25,000 కోట్లు కోదబెట్టి
మెడ మీద కత్తి పెట్టి నువ్వు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమనే పార్టీ బీజేపీ, ఉన్నది ఊడవిక్తం అంటుడేమో కాంగ్రెస్. రైతుల కోసం ఇన్ని మంచి పనులు చేసి, పేదలకు ఇన్ని మంచి పనులు చేసి, ఇంకా కూడా పేదల కోసం ఉన్న పార్టీ బీఆర్ఎస్. ఇగో ఇది మీరు ఆలోచన చేయాలని నేను కోరుతున్నాను. ఇది మీరు చర్చ పెట్టాలి, గ్రామాలలో ప్రజల మధ్య చర్చ పెట్టాలి. దయచేసి మీ అందరిని కూడా కోరుతా ఉన్నా, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న మేధావులు, తెలివిగలవాళ్ళు అందరూ కూడా మీరు ఆలోచన చేయాలి. మీరు గుడ్డిగా ఓట్లేసుడు కాదు, ఏదో ఏదో దాని మీద ఓటేసుడు కాదు. ఏమైతే నాకు అర్థం కాదు, ఇప్పుడు బీజేపీ ఆయన ఆయన గెలితే ఏమవుతుంది? మొన్న ఎన్నో ఎన్నెళ్ళ గెలిచి ఏమైనా అయిందా ఏకాన పని? ఇక పెద్ద పెద్ద మాటలు ఎలే గెడ్లేవు, మళ్ళీ బండి లేదు. పట్టే మాటలు తప్ప ఏమి రా, శూన్యప్రియాలు, శుష్క హస్తాలు, ఏం జరగదు. అదే కౌశిక్ రెడ్డి గెలిస్తే నేను ఒక్క మాట మీకు చెప్తా ఉన్నా, తెలంగాణలో దాదాపు 50% తిరిగినా నేను, 100కు 100% బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది. గవర్నమెంట్ దిక్కుండే కౌశిక్ రెడ్డి గెలిస్తే మంచిగానా, లేకపోతే ఇంకెవరన్నా వేరే వాళ్ళు గెలిస్తే మంచిగానా? దయచేసి మీరు ఆలోచన చేయాలి. వేరే ఎవరికేసినా మీ ఓటు మోరిలా వారేసినట్టయితే తప్ప ఉపయోగం మాత్రం కాదు, అది మురిగిపోతుంది. అదే హుజూరాబాద్కు బలం రావాలి. హుజూరాబాద్కి ఏం తక్కువ చేసిండు కేసీఆర్? మీ కాలువ లైనింగ్ చేయించలేదా? మునుపు వారబందీలు బంధు పెట్టినప్పుడు కాలువ నిండి నీళ్ళు వస్తలేవా? మీ దగ్గర ధాన్యం కొంటలేరా? మీకు రైతు బంధు వస్తలేదా? మీ దగ్గర దళిత బంధు అన్నింటికి రాలేదా? మరి ఇన్ని చేసిన కేసీఆర్ని కానీ ఎవరినో ఎత్తుకుంటే ఏమొచ్చేది ఉన్నది? ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను నేను. హుజూరాబాద్ నియోజకవర్గం తప్పకుండా ఆలోచన చేయాలి. మిత్రుడు కౌశిక్ రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడు, ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి. వాళ్ళ నాయన కౌశిక్ రెడ్డి, వాళ్ళ నాయన ఎక్కడ ఎవరు లేనున్నాడు, ఈటల రాజేందర్ కూడా లేనున్నాడు, గులాబీ జెండా మోసినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి. ఇది మీ హుజూరాబాద్ అందరికి కూడా తెలుసు, మనందరికీ కూడా తెలుసు. ఇలా కౌశిక్ రెడ్డి నా కొడుకు లాంటి వాడు, హైదరాబాద్లో నాతో పాటే ఉంటాడు. ఇలా మామూలు ఎమ్మెల్సీ గెలాడు, విప్పుగా కూడా ఉన్నాడు. రేపు గెలిస్తే కూడా బ్రహ్మాండంగా మీ అందరికి సేవ చేయగలుగుతాడు, బ్రహ్మాండమైన పనులు జరుగుతాయి. కాబట్టి యువకుడు, ఉత్సాహవంతుడు కౌశిక్ రెడ్డి గారిని గెలిపిస్తే హుజూరాబాద్కు అన్ని రకాలుగా అండదండగా నేను ఉంటాను. ఇప్పుడు కౌశిక్ రెడ్డి మండలాలు కొన్ని కావాలని కోరిండు, ఇంకా ఒకటి రెండు విషయాలు చెప్పిండు, నాకు వ్యక్తిగతంగా కూడా చెప్పిండు. అవన్నీ గొంతెమ్మ కోరికలేం కాదు, అన్నీ కాదగినే. డెఫినెట్గా 100% మీరు కౌశిక్ రెడ్డిని గెలిపియండి. నేను పర్సనల్గా బాధ్యత తీసుకొని నేను జయిస్తాను అని మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా మంచి వైపు పోతే మంచి జరుగుతుంది, చెడు వైపు పోతే చెడు జరుగుతుంది. కాబట్టి మేము అందరిని మేము కోరేది, గతంలో ఒకసారి మీరు నన్ను బాధ పెట్టిన పర్వాలేదు, ఆ రోజు అట్లా జరిగిపోయింది, కానీ ఇప్పుడు మళ్ళా అట్లా జరగడానికి వీల్లేదు. తప్పకుండా మీరు కూడా చైతన్యవంతులు అయినరు. నల్లదేందో తెల్లదేందో మీకు తెలిసిపోయింది. మంచిగా పాలిచ్చే భార్య నడిచిపెట్టి దున్నపోతుంది తెచ్చుకుంటారా? ఎవడన్నా తెచ్చుకుంటారా? మరి అది ఏం చేస్తారో మీరు ఆలోచన చేసి కౌశిక్ రెడ్డి గారిని గెలిపేయండి. హుజూరాబాద్ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి అన్ని రకాలుగా నేను అండదండగా ఉంటా, నేను పనిచేయిస్తాను మీకు తెలియజేస్తూ. వార్తలు మంచిగా ఉన్నాయి, ఈసారి కౌశిక్ రెడ్డి గెలుస్తుండని చెప్తున్నారు. ఈ పట్టు 30వ తారీఖు దాకా కొనసాగించి ప్రజలందరికీ విద్యావంతులను చేసి అందరికీ చెప్పి కౌశిక్ రెడ్డిని గెలిపించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్న. జై తెలంగాణ! కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ!